మెన్స్ట్రువల్ కప్ మహిళలందరికీ ఈ పేరు తెలిసినా అసలు దీన్ని ఎలా వాడాలి ఒకవేళ వాడిన అసౌకర్యంగా ఉంటుందేమో రక్తం లీక్ అవుతుందేమో అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి అయితే వీటిని కొనే ముందు వాడే ముందు కొన్ని విషయాలు తెలుసుకుంటే దీన్ని సులభంగా ధరించి సౌకర్యవంతంగా ఉండొచ్చు అంటున్నారు నిపుణులు పైగా ఇది తక్కువ ధరలో లభించడంతో పాటు ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని సలహా ఇస్తున్నారు మరైతే ఎందుకు మెన్స్ట్రువల్ కప్ సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాల గురించి కొనే ముందే తెలుసుకోవడం మంచిది కదా నెలసరి సమయంలో ప్రస్తుతం చాలామంది మహిళలు శానిటరీ న్యాప్కిన్లను ఎంచుకుంటున్నారు అయితే ఇవి ఒకసారి వాడిపడేసేవి కాబట్టి వీటి వల్ల పర్యావరణానికి బోలెడంత నష్టం వాటిల్లుతుంది అంతేకాదు కొన్ని రకాల న్యాప్కిన్ల తయారీలో వాడే రసాయనాల వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది ఇక బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే మహిళలు పదే పదే వీటిని మార్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సమస్యలన్నీ లేకుండా నెలసరిని సౌకర్యవంతంగా గడిపేయాలంటే మెన్స్ట్రువల్ కప్ చక్కటి ఎంపిక అంటున్నారు నిపుణులు రబ్బర్ సిలికాన్ వంటి పదార్థాలతో ఈ కప్ ని తయారు చేస్తారు అలాగే వీటిని పదే పదే ఉపయోగించే వెసులుబాటు ఉండడం వల్ల ఇటు మీ ఆరోగ్యానికి అటు పర్యావరణానికి ఎలాంటి నష్టము వాటిల్లదు మెన్స్ట్రువల్ కప్ గురించి తెలిసిన అది ఎలా ఉంటుందో చూసినప్పటికీ దాన్ని ఎంచుకునే విషయంలో చాలా మందికి పలు సందేహాలు ఉంటాయి ఎందుకంటే ఈ కప్స్ లో వివిధ పరిణామాలు ఉండడమే అందుకు కారణం సాధారణంగా చిన్నవి స్మాల్ పెద్దవి లార్జ్ ఇలా రెండు సైజుల్లో లభిస్తాయి ఇందులోనూ కొద్ది తేడాల్లో మీడియం ఎక్సెల్ సైజులు కూడా ఉంటాయి అయితే వీటిని ఎంచుకునే ముందు మీ వయసును పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు ముప్పై ఏళ్ల లోపున్న వారు అది కూడా సహజ ప్రసవం కానివారు చిన్న సైజు కప్ స్మాల్ మీడియంని ఎంచుకోవచ్చు అదే ముప్పై ఏళ్లు పైబడి సహజకాన్ పైన వారు నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అయ్యేవారికి పెద్ద సైజు కప్పు లార్జ్ ఎక్సెల్ సరిపోతుంది అలాగే కప్ ఎంచుకునే ముందు మీ గర్భాశయ ముఖద్వారం పొడవును కూడా పరిగణలోకి తీసుకోవాలంటున్నారు నిపుణులు ఈ క్రమంలో పొడవు పడవ తక్కువగా ఉంటే సర్వీస్ చిన్నగా ఉంటే చిన్న కప్ పొడవు ఎక్కువగా ఉంటే పెద్ద కప్ పెంచుకోమంటున్నారు అయితే ఇందులోనూ మీకు ఏమైనా సందేహాలుంటే ఓసారి గైనకాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిది నెలసరి సమయంలో కప్పు ఉపయోగిస్తే అసౌకర్యంగా ఉంటుందేమో అనుకుంటారు చాలా మంది అయితే అది మనం అమర్చుకున్న విధానంపై ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు తొలిసారి ఉపయోగించే వారికి మొదట్లో పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే దాని పైభాగంలో కాస్త లూబ్రికెంట్ రాయాలి అప్పుడు కప్పును సులభంగా అమర్చుకోవచ్చు అంతేకాదు పెట్టుకునే ముందు ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి చేతులు శుభ్రం చేసుకోవాలి మొదటిసారి పెట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే కప్పుకు ముందు భాగంలో లూబ్రికెంట్ రాసి మధ్యలోకి మడవాలి ఇప్పుడు మొనదేలి ఉన్న భాగాన్ని కిందికి మడిచిన భాగం పైకి ఉండేలా చూసుకొని వెజైనాలో అమర్చుకోవాలి కప్కి కింద ఉన్న మొనదేలిన భాగాన్ని మరీ లోపలికి కాకుండా కొన్ని ఇంచులు బయటికి ఉండేలా పెట్టుకుంటే దాన్ని సులభంగా బయటికి తీయచ్చు ఇక అమర్చుకున్నాక ఒకసారి గుండ్రంగా తిప్పడం వల్ల అది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది ఫలితంగా లీక్ అయ్యే ప్రమాదం ఉండదు ఇలా ఈ కప్ అమర్చుకున్న తర్వాత అసలు పీరియడ్స్ వచ్చినట్లు కూడా అనిపించకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు ఈ క్రమంలో ఈత కొట్టడం వ్యాయామం చేయడం గెంతడం రోప్ స్కిప్పింగ్ ఇలా మీకు నచ్చిన పనిని చేసుకోవచ్చు అయితే సాధారణంగా శానిటరీ నాప్కిన్లు వాడేటప్పుడు బ్లీడింగ్ను బట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో కొంతమంది రెండు గంటలకోసారి మార్చుకుంటే మరికొంతమందికి నాలుగు గంటల దాకా అవి రక్షణనిస్తాయి అయితే ఎంతైనా మినిస్ట్రువల్ కప్స్ ఇచ్చినంత రక్షణ శానిటరీ ప్యాడ్స్ ట్యాంపూన్స్ ఇవ్వలేవంటున్నారు నిపుణులు ఈ క్రమంలో సాధారణ రక్తస్రావం అయ్యేవారు పన్నెండు గంటలకోసారి కప్పుని తొలగించుకొని శుభ్రం చేసుకోవాలి అదే బ్లీడింగ్ మరీ ఎక్కువ అయ్యేవారు ఆరు గంటలకోసారి కప్పును మార్చుకోవాల్సి ఉంటుంది ఇక తొలగించే ముందు కూడా చేతులు శుభ్రం చేసుకోవడం తొలగించాక శుభ్రంగా కడిగి పొడిగా తుడిచాకే తిరిగి ఉపయోగించుకోవాలి ఇలా మనం ఎంచుకునే కప్ నాణ్యత వాటిని వాడే విధానాన్ని బట్టి అవి ఆరు నెలల నుంచి పదేళ్ల దాకా మన్నే అవకాశం ఉంటుంది పైగా వీటి సైజ్ నాణ్యతను బట్టి ధర నూట ఎనిమిది రూపాయల నుంచి మొదలవుతుంది అంటే ఒకటి రెండు కొనుక్కొని పెట్టుకుంటే కొన్నేళ్ల దాకా నెలసరి ఉత్పత్తులపై డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు మెన్స్ట్రువల్ కప్స్ వెజైనాను పొడిబారేలా చేయవు తద్వారా అక్కడ ఉండే మంచి బ్యాక్టీరియాను తొలగిపోకుండా ఉంటుంది ఫలితంగా వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం అరుదుగా ఉంటుంది కొన్ని రకాల శానిటరీ నాప్పిన్లు ట్యాంపూన్లలో బ్లీచ్ డయాక్సిన్ వంటి రసాయనాలు వాడుతూ ఉంటారు అవి పలు రకాల క్యాన్సర్లకు కారణమయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది కానీ మెన్స్ట్రువల్ కప్స్ తయారీలో ఇవేవి వాడరు కాబట్టి నిరభ్యంతరంగా వీటిని ఉపయోగించుకోవచ్చు అంటున్నారు నిపుణులు రక్తస్రావం లీక్ అవడం వల్ల దానికి గాలి తగిలి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది అదే కప్స్ వాడితే ఆ సమస్య ఉండదు ఎందుకంటే బ్లీడింగ్ ని బట్టి వీటిని నిర్ణీత వ్యవధుల్లో తొలగించుకొని శుభ్రం చేసుకుంటే కప్పు నుంచి రక్తం లీక్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది నెలసరి సమయంలో శానిటరీ నాప్కిన్లు ధరించడం వల్ల కూర్చోవడం లేవడం ఏదైనా కఠినమైన పని చేసుకోవడానికి కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉండొచ్చు కానీ మెన్స్ట్రవల్ కప్ వల్ల అలాంటి అసౌకర్యం ఉండనే ఉండదంటున్నారు నిపుణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి